దానికోసం ప్రతి క్రిమియా ఒక ప్లాట్ అంతనో లేకపోతే ఒక ఆఫీకర్ ఎక్కడైనా దొరుకుతాను తప్పకుండా ప్రభుత్వ భూములు ఉంటే ఎక్కడ వచ్చి ఉంటాం మీకు కూడా ఐడియా ఉంటది దాన్ని ఖర్చు ఇప్పుడు ఇవి ఇమీడియట్ గా కాకపోవచ్చు ఈ 6 నెలల్లో కాకపోవచ్చు 1 ఇయర్ కానీ పర్లేదు ఈ 6 నెలల్లో మీరు ఐహెచ్హెచ్ఎల్ వెంటబడండి అట్లీస్ట్ బయట పోరు బయట చెత్త వేయరు ఇప్పుడు గుంత అదొక 6 నెలలు 1 ఇయర్ లో కంప్లీట్ చేయండి చాలా సంతోషం ప్రతి ఇంటికి ఇప్పుడు గుంత కనుక చేస్తే ఎక్కడ కూడా మీకు తడి కనిపించదు కాబట్టి అదొక్కటి లక్ష్యంగా 30-40 మంది గ్రామ సర్పంచులు మీరు రోజు కూర్చొని ఈ బొమ్మ చూశారా ఎంత అద్భుతంగా అందరు కూర్చొని చర్చించుకోండి 5 సంవత్సరాల ప్రణాళిక పెట్టుకోవాలి ఒక ప్రణాళిక గ్రామంలో 5 సంవత్సరాలలో ఫస్ట్ సంవత్సరం ఏం చేయాలి 2వ సంవత్సరం ఏం చేయాలి 3వ సంవత్సరం ఏం చేయాలి 4వ సంవత్సరం ఏం చేయాలని 5 సంవత్సరాల ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటే ఆ గ్రామాన్ని అంచెలంచెలుగా అద్భుతంగా అభివృద్ధి చేయవచ్చు 2267 గ్రామ పంచాయతీలు ఉన్నప్పుడు 1,98,000 మన టార్గెట్ ఉండదు ఈసారి 2,80,00,000 టార్గెట్ అంటే ప్రతి గ్రామ పంచాయతీలో 25-40,000 ఆ గ్రామ పంచాయతీ చిన్నదా పెద్దదా దాన్ని బట్టి నర్సరీలు నడుస్తున్నాయి మీకు తెలుసు ప్రతి గ్రామంలో ఒక నర్సరీ పెట్టారు అది కరెక్ట్ గా అయ్యేటట్టు మీ గ్రామానికి ఎంతైతే టార్గెట్ ఉందో మంచి మొక్కలు పెరిగేటట్టు మళ్ళీ మీ గ్రామానికి అవసరమైన మొక్కలే ఉన్నాయి కదా అన్ని రకాల మొక్కలు పెడుతున్నారు ఆ మొక్కలన్నీ పెరిగేటట్టు కాస్త రోజు ఒకసారి పోయింది ఏం కాదు వాకింగ్ అవుతుంది ఊరికే పక్కనే ఉన్నాయండి నర్సరీ నర్సరీలు పోయి ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళి మొక్కలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మీరు అదొక టార్గెట్ పెట్టుకోండి దీంట్లో కూడా గత సంవత్సరం బాగా ట్రై చేశాం ప్రతి ఇంటికి ఇంటికి అవసరమైన మొక్కలు ఇవ్వండి మీరే శిక్షణ ఎందుకంటే మిమ్మల్ని ఫుల్ ట్రైన్ చేసి పంపాల్సిన అవసరం ఉంది అప్పుడే మన స్కీమ్స్ అన్ని గ్రౌండ్ లెవెల్లో బాగా ఇదవుతాయి కాబట్టి ఈ చట్టం గురించి పూర్తిగా నేను తెలుసుకోవాలని నేను మొట్టమొదటి అంశంగా చెప్తున్నాను ఇక 2వ అంశం ముఖ్యంగా గ్రామ పంచాయతీ అనగానే చాలా పద్ధతులు ఉంటాయి డ్రింకింగ్ వాటర్ ప్రతి ఇంటికి మనం డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మిషన్ భగీరథ అని స్టార్ట్ చేశారు మీకు అందరికీ తెలుసు కదా మనం ప్రతి చోట కూడా మీకు సిద్ధంగా ఉంది దాదాపుగా అయితే దీంట్లో మీరు చూడాల్సింది ఇమీడియట్ గా ఇంటింటికి నల్ల ఏమైనా గ్యాప్స్ ఉంటే ఇమీడియట్ లో మీ గ్రామ పంచాయతీలో మీరు ఎట్టబడి చేయించాలి మహబూబాబాద్ జిల్లాలో కొత్తగా ఎంపికైన 458 సర్పంచ్ వీళ్ళందరికీ కూడా శిక్షణ కార్యక్రమం దీంట్లో మనం షెడ్యూల్ ప్రకారం తెలంగాణ పంచాయతీ అట్లాగే అన్ని స్కీమ్ల మీద వాటి ఎగ్జామ్లు చేయాలి అట్లాగే చట్టం ఏంటి ప్రతి అన్నింటి గురించి కూడా మాస్టర్ ఫైనాన్స్ హైదరాబాద్ శిక్షణ తీసుకున్నారు ఇక్కడ జిల్లా అధికారులు కూడా వివరిస్తారు కాబట్టి డీటెయిల్డ్గా సర్పంచ్ మనకు ఉన్నటువంటి 450 సర్పంచ్ 50 మంది చొప్పున 9 బ్యాచ్లు వచ్చేది ఇక్కడ స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మరి 2 హాళ్లలో కూడా ప్రతి సర్పంచ్ కూడా 5 రోజులు శిక్షణ తీసుకునేటట్టుగా ఏర్పాటు చేయగలిగింది 5 బ్యాచ్లుగా చేసి ప్రతి బ్యాచ్లో 50 మందికి మించి ఇవ్వకుండా చూడడం జరిగింది కాబట్టి సర్పంచ్ ఒక గ్రామ సచివాలయంలో తాను నిర్వర్తించే బాధ్యతలు ఏంటి ఉన్నటువంటి అధికారాలు ఏంటి నియమ నిబంధనలు ఏంటి వీటన్నిటి మీద పూర్తిగా డీటెయిల్గా ఏర్పాటు అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమాలన్నీ ఏ విధంగా 100% వారి గ్రామాల్లో అమలు చేయడానికి వారికి పూర్తిగా వివరాలు ఇవ్వడం జరిగింది కాబట్టి తప్పకుండా మరి వారితో మాట్లాడడం జరిగింది సర్పంచ్ తప్పకుండా వారు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు ఈసారి ఎక్కువగా యువకులు ఉన్నారు యువకులు ఉన్నారు అట్లాగే అక్షరాస్యులు మంచి లిటరేట్స్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు కాబట్టి వారు కూడా ఉత్సాహంగా ఉన్నారు అన్ని నేర్చుకోవడానికి కాబట్టి తప్పకుండా వారందరూ నేర్చుకొని మన ప్రభుత్వ పథకాలన్నీ కూడా పరుగులు తీయిస్తారని నమ్మకం